హలో ఎవరీవన్, దిస్ మహేష్, వెల్కమ్ టు మై న్యూడ్. ఇలా నేను మీకు టాప్ ఫైవ్ రెస్ట్ టెక్నిక్స్ అయితే చెప్తానమాట. ఏవైతే మీ ముందు ఎలాంటి ప్రో ప్లేయర్ ఉన్నా సరే మీరు ఈజీగా ఆ ప్రో ప్లేయర్ని చంపేస్తారన్నమాట. అయితే నేను ఆ టెక్నిక్స్ చెప్పకంటే ముందు మీరు వీడియోని లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్కి కేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ అయితే సెట్ చేసుకోండి. మనం 500 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో అయితే ఉన్నాం, కాబట్టి ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ అయితే చేయండి. ఇంకా ఎలాంటి టైం వేస్ట్ లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. టిప్ నెంబర్ 1, ఇప్పుడు మీ ముందు ఒక మంచి ప్రో ప్లేయర్ అయితే ఉన్నారు, ఎవరి మీదకి అయితే మీరు రష్ చేస్తే మీరు ఖచ్చితంగా చనిపోతారు. ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఒక గ్రెనేడ్ ఉంచుకోవాలన్నమాట. మీ దగ్గర గ్రెనేడ్ లేకపోతే మీ దగ్గర ఉన్న లాంగ్ రేంజ్ గన్తోనే డ్యామేజ్ చేయాలన్నమాట. ఆ సిచ్యువేషన్లో మీ దగ్గర గ్రెనేడ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మీరు లాంగ్ రేంజ్ గన్తోనే డ్యామేజ్ చేయాలన్నమాట గ్రెనేడ్ లేనప్పుడు. దానివల్ల ఏమవుతుందంటే ఎనిమికి కొంచెం డ్యామేజ్ అవటం వల్ల మీరు రష్ చేసినప్పుడు మీ దగ్గర షార్ట్ గన్ ఉంటే ఒక్క బుల్లెటే చనిపోతారు, లేదంటే మీ దగ్గర ఎస్ఎంజి గన్ ఉంటే కొంచెం డ్రాగ్ దిగా ఎనిమి అయితే చనిపోతాడు. కాబట్టి ఖచ్చితంగా ఎనిమి మీదకి మీరు రష్ చేయడం కంటే ముందు గ్రెనేడ్తో కానీ గన్తో కానీ డ్యామేజ్ చేసి రష్ చేయండి. దానివల్ల ఈజీగా ఎనిమి అయితే చనిపోతాడు. టిప్ నెంబర్ 2, ఇప్పుడు మీ ముందు ఉన్న ఎనిమికి మీరు గ్రెనేడ్తో కానీ గన్తో అయితే డ్యామేజ్ చేశారు. అయితే మీ ముందున్న ఎనిమి మంచి ప్రో ప్లేయర్ అనుకోండి, మిమ్మల్ని వన్ షాట్ అయితే చేసేస్తాడు, అదే వన్ ట్యాప్ అయితే కొట్టేస్తాడు. ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఎనిమిని కన్ఫ్యూజ్ రష్ అయితే కిల్ చేయాలి, అంటే కన్ఫ్యూజ్ రష్ అయితే చేయాలి. ఈ కన్ఫ్యూజ్ రష్ అనేది చాలా డిఫికల్ట్ అన్నమాట. దీన్ని మీరు కొంచెం తప్పు చేసినా సరే మీరు ఖచ్చితంగా చనిపోతారు, కాబట్టి జాగ్రత్తగా అయితే వినండి. ఇప్పుడు ఎనిమి గ్లూ వాల్ వేసుకుని మధ్యలో అయితే ఉన్నాడు. ఇప్పుడు ఎనిమికి కలిసి నేను రైట్ సైడ్ అయితే రష్ చేశాను, కానీ చివరి నుంచి నేను ప్లాన్ చేంజ్ చేసి లెఫ్ట్ సైడ్ అయితే రష్ చేశాను. దానివల్ల ఎనిమి అయితే రైట్ సైడే ఉండిపోయాడు, కాబట్టి నేను ఈజీగా వన్ ట్యాప్ అనేది కొట్టేశాను అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు రష్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ చేసి అయితే రష్ చేయండి. దీనివల్ల ఎలాంటి ప్రో ప్లేయర్ ఆ సిచ్యువేషన్లో ఖచ్చితంగా చనిపోతాడు. టిప్ నెంబర్ 3, మీ దగ్గర గ్లూ వాల్ లేనప్పుడు మీరు ఎనిమి మీదకి రష్ చేస్తే ఖచ్చితంగా చనిపోతారు. ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఉన్న పర్మనెంట్ కవర్ తీసుకుని ఎనిమి మీదకి అయితే ఫైర్ అయితే చేయాలన్నమాట. దీనివల్ల మీరు ఈజీగా ఎనిమిని అయితే చంపేస్తారు. ఇక నా క్లిప్స్లో అయితే చూడొచ్చు అన్నమాట, ఎనిమి అయితే నేను పర్మనెంట్ కవర్ తీసుకోవడం వల్ల అసలు నాకు సరిగ్గా డ్యామేజ్ అనేది చనిపోతారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎనిమి మీదకి రష్ చేసేటప్పుడు గ్లూ వాల్ లేకపోతే పర్మనెంట్ కవర్ తీసుకొని ఎనిమిని అయితే చంపేసేయండి. టిప్ నెంబర్ 4, ఇప్పుడు మీరు ఎనిమి మీదకి రష్ చేసేటప్పుడు మీ దగ్గర గ్లూ వాల్స్ కానీ పర్మనెంట్ కవర్ కానీ అక్కడ అసలు లేదు. ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఎనిమి మీదకి రష్ చేసేటప్పుడు మీరు మూవ్మెంట్ స్పీడ్తో అయితే రష్ చేయాలన్నమాట. దీనివల్ల ఎలాంటి ఎనిమి అనేది ఖచ్చితంగా చనిపోతారు. ఇక్కడ నా గేమ్ ప్లేలో అయితే మీరు చూసుకోవచ్చు అన్నమాట, ఇక్కడ నేను ఎంత మూవ్మెంట్ స్పీడ్ చూపించి అయితే ఎనిమిని అయితే కిల్ చేశాను. నేను ఎనిమిని అయితే ఈజీగా కిల్ అయితే చేశాను అన్నమాట మూవ్మెంట్ స్పీడ్ చూపించి. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా అంతే గా రష్ చేసేటప్పుడు ఖచ్చితంగా మూవ్మెంట్ స్పీడ్ అయితే చూపించండి. దానివల్ల ఎనిమి కన్ఫ్యూజ్ అయ్యి ఈజీగా చనిపోతాడు. టిప్ నెంబర్ 5, ఇప్పుడు దాకా నేను ఎలా రష్ చేయాలో ఎప్పుడు రష్ చేయాలో చెప్పాను, ఇప్పుడు నేను ఎప్పుడు రష్ చేయకూడదో చెప్తానమాట. చాలామంది ఇది మిస్టేక్ అయితే చేస్తారన్నమాట, ముఖ్యంగా క్లాష్ కోడ్ ర్యాంక్లో ఈ మిస్టేక్ చేసి చాలామంది చాలాసార్లు అయితే చనిపోతారు. ఆ మిస్టేక్ వచ్చేసి ఏంటంటే అసలు ఫుల్ హెచ్పి లేనప్పుడు రష్ అనేది చేస్తారన్నమాట. ఇప్పుడు నా ముందు ఎనిమి అయితే ఉన్నాడు, నాకు కొంచెం డ్యామేజ్ అనేది చేశారు. నేను గ్లూ వాల్ వేసుకొని ఫుల్గా హీల్ చేసుకొని ఉంటే నేను ఈజీగా ఎనిమిని అయితే చంపేస్తాను, కానీ నేను సగం హీల్ చేసుకుని ఎనిమి మీదకి డైరెక్ట్ రష్ అనే వెళ్ళిపోయాను. దీనివల్ల ఏంటి, నేను ఈజీగా ఎనిమి చేతులు అయితే చనిపోయాను, ఎందుకంటే ఎనిమి దగ్గర షార్ట్ గన్ అయితే ఉంది. కాబట్టి గైస్ ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా సరే హెచ్పి లేనప్పుడు అసలు రష్ అనేది చేయకండి. ఒకవేళ మీరు రష్ చేయాలనుకుంటే ఫుల్గా హీల్ చేసుకొని రష్ అనేది చేయండి, లేకపోతే అసలు రష్ అనేది చేయకండి, అక్కడ నుంచి తప్పించుకోండి. కాబట్టి హెచ్పి లేనప్పుడు అసలు రష్ అనేది చేయకండి. బోనస్ టిప్, ఇప్పుడు దాకా మీరు వీడియో చూసినందుకే నేను ఈ బోనస్ టిప్ అయితే చెప్తున్నాను. చాలామంది ఈ మిస్టేక్ అయితే చేస్తారన్నమాట, అది వచ్చేసి ఏంటంటే అసలు షార్ట్ రేంజ్ గన్ లేనప్పుడు రష్కి అయితే వెళ్ళిపోతామన్నమాట. వాళ్ళ దగ్గర ఉండేది కేవలం లాంగ్ రేంజ్ గన్నే, కానీ వాళ్ళు డైరెక్ట్ రష్ అయితే వెళ్ళిపోతామన్నమాట కిల్స్ కోసం అని. అలా మీరు ఎప్పుడూ చేయకండి కదా, ఎందుకంటే షార్ట్ రేంజ్ గన్ లేనప్పుడు ఎనిమి మీదకి మీరు రష్ చేసేటప్పుడు ఎనిమి దగ్గర షార్ట్ రేంజ్ గన్ ఉందనుకోండి మీరు ఈజీగా చనిపోతారు. ఒకవేళ ఎనిమి మీదకి రష్ చేసేటప్పుడు మీ దగ్గర మంచిగా వాడగలిగే లాంగ్ రేంజ్ గన్ ఉంటే ఎనిమితో ఫైట్ చేయండి, లేకపోతే అక్కడ నుంచి తప్పించుకోండి, కానీ రష్ అనేది చేయకండి, లేకపోతే మీరు ఈజీగా చనిపోయి మీరు ర్యాంక్ అనేది మైనస్ అయితే చేసుకుంటారు. సో వీడియో అంతే, మరి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ అయితే సెట్ చేసుకొని అప్పుడే నేను పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చి మీ వెంటనే వినో చూడగలుగుతారు. ఇంకా మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకా మీకు వీడియో ఎలా అనిపించిందో కింద నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి అన్నమాట. ఇంకా మీకు నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలో కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి, నేను నెక్స్ట్ వీడియో ఆ టాపిక్ మీద అయితే చేస్తాను. మళ్ళీ కలుద్దాం ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో. అంతవరకు మహేష్ సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.